ఉదయాన్నే హోటల్ నుంచి ఆఫీస్కు వచ్చాడు జై. అప్పటికే అక్కడ ప్రాబ్లం చేసిన రౌడీతో డీలింగ్ పూర్తవడంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళిపోదామన్న ఆలోచనతో ఉన్నాడు. అందరూ లేచి నిలబడి విష్ చేశారు. ఆ రౌడీ మాత్రం తరచాగా కారు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అందరినీ కూర్చోమని సైగ చేసి తను కూడా చైర్లో కూర్చున్నాడు. పక్కనే ఉన్న లాయర్ అగ్రిమెంట్ పేపర్స్ జై చేతిలో పెట్టాడు. అగ్రిమెంట్ చెక్ చేస్తూ ఉండగా నేతల నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ కట్ చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. పక్కనే ఉన్న ఆ వ్యక్తి ఫోన్లో నేత్ర ఫోటో చూశాడు. ఎవరు భయ్యా, నీ గర్ల్ ఫ్రెండా? నా వైఫ్. వైఫా? అబ్బబ్బా, ఏం అదృష్టం భయ్యా నీది. ఎక్కడ దొరుకుతారు భయ్యా ఇలాంటి అమ్మాయిలు? నా పెళ్ళాం ఉంది, చప్పిడి మూతి, వంకర పళ్ళు. జై అతని వైపు ఒక లుక్కిచ్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు. నిజం చెప్పాలంటే భయ్యా, నాకు నువ్వు ఇచ్చే కంపెనీ షేర్స్ బదులు నీ పెళ్ళంతా ఒక్క రాత్రి గడిపే అవకాశం ఇవ్వు చాలు. జీవితాంతం నీ కంపెనీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. జై కోపంగా పైకి లేచి వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి రెండు చెంపలు వాయిస్తూ అంతే కోపంగా కాలితో తన్నాడు. అతను దూరంగా ఎగిరిపడ్డాడు. అయినా జై కోపం తగ్గకపోవడంతో వాడిని కొడుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ చూస్తూ నిలబడ్డారే కానీ జైని ఆపే ప్రయత్నం చేయలేదు. కాసేపటికి వాడికి బాగా గాయాలు అవ్వడం చూసి రాధిక ముందుకు వచ్చి జైని ఆపింది. సార్, ఇంకా కొడితే చచ్చిపోతాడు, వదిలేయండి. జై కాసేపు కళ్ళు మూసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కాసేపటికి ఆ కళ్ళు తెరిచి వాడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. చూడు, నా భార్య అందంగానే ఉంటుంది, పొగుడు, తప్పు లేదు. అంతేకాని ఇలా అసభ్యంగా మాట్లాడితే చంపి పాతరేస్తాను. లాయర్ గారు, ఆ అగ్రిమెంట్ ఇవ్వండి. లాయర్ దగ్గరికి వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ జై చేతికి ఇచ్చాడు. పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించి వాడి మొహం మీద కొట్టాడు జై. నీ వల్ల నా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు అని నీకు షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఇలాంటి వాడు కంపెనీలో ఉంటే ఇక్కడ పనిచేసే అమ్మాయిలకి సేఫ్టీ ఉండదు. అందుకే నా కంపెనీలో షేర్ కాదు, నీ నీడ కూడా పడడానికి వీల్లేదు. మళ్ళీ నా ఆఫీస్ వైపు కన్నెత్తి చూసావో, కాళ్ళు చేతులు విరక్కొట్టి మరీ పంపిస్తాను. అర్థమైందా? సెక్యూరిటీ, బయటికి గంటే నేను. సెక్యూరిటీ వాడిని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. అందరూ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నారు. జై అందరి వైపు చూశాడు. సారీ, వాడి వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఎవరూ కంగారు పడద్దు. సార్, సారీ చెప్పకండి, మీరు మంచి పని చేశారు. ఇలా ప్రతివాడికి భయపడుతూ పోతే మనం బ్రతకడం కష్టం. ఎక్స్పీరియన్స్ చూడకుండా మాకు జాబ్స్ ఇచ్చారు. ఈ కంపెనీకి మీకు ఎంతో రుణపడి ఉన్నాం సార్. వాడు ఏం చేసినా సరే మేం భయపడం, ధైర్యంగా అందరం కలిసి ఎదిరిస్తాం. జై ఆశ్చర్యంగా అందరినీ చూస్తూ ఉండిపోయాడు. మీరు వెళ్ళండి సార్, మేమెప్పట్లా మా పని చేసుకుంటాం. థ్యాంక్ యూ, బట్ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేను. వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేయించి వెళ్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్. నేత్ర కారు దిగి ఇంటి లోపలికి వచ్చింది. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వస్తున్న తను జై మాటలు వినిపించేసరికి తలెత్తి ముందుకు చూసింది. ఎదురుగా జై కనిపించేసరికి సంతోషంతో పక్కన ఎవరున్నారో కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చే జైని హత్తుకుంది. జై నవ్వుతూ తన తలని ముడుతూ నేత్ర తలని చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మ ఇక్కడే ఉంది. అప్పుడు గమనిస్తుంది తను రాధ, ఇంకా రాధ స్నేహితురాలు ఆశ్చర్యంగా ఇద్దరినీ చూస్తూ కూర్చున్నారు. నేత్ర సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జై నవ్వుకుంటూ పక్కకి తిరిగాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా జై. సరేమా ఆంటీ, ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. నీ భార్యతో ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకునేరా, మేమేం అనుకోంలే. ఆంటీ టూ మచ్, మీరు నవ్వుకుంటూ తన గది వైపు వెళ్ళిపోయాడు. ఆవిడ నవ్వుతూ రాధ వైపు చూసింది. చూస్తుంటే ఇద్దరి మధ్య ఇంతకు ముందు కనిపించిన దూరం ఇప్పుడు కనిపించడం లేదు, ఇద్దరూ ఒకటైనట్టున్నారు అంది రాధ. నాకు అదే అనిపిస్తుంది, నేత్రలో చాలా మార్పు వచ్చింది. జై ఇంట్లో లేని రెండు రోజులు కూడా చాలా డల్గా కనిపించింది, కానీ ఇప్పుడు చూడు, జైని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో. పోనీలే, ఆ దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. రాధ సంతోషపడుతూ తనలో తానే నవ్వుకుంది. జై గదిలోకి వస్తూనే నేత్రని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. నవ్వుతో తన కళ్ళలోకి చూసింది. రావడానికి 3 డేస్ పడుతుందని చెప్పారు కదా అన్నాను, కానీ నిన్ను వదిలి ఉండలేకపోయాను. పని అయిపోయి ఉంటుంది, వచ్చేశారు. నా కోసం వచ్చినట్టు బిల్డప్ ఎందుకు చెప్పండి? బిల్డప్పా? మరి కాదా, నా కోసం ఆలోచించే వారే అయితే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? చెప్పండి. పైకి కనిపించవు కానీ చాలా టిక్కే నీకు. నేత్ర నవ్వుతూ తన వైపు చూసింది. నీకోసం అని అక్కడ పని త్వరగా ముగించుకుని వస్తే ఇలాగైనా రిసీవ్ చేసుకునేది. హగ్ ఇచ్చాను కదా, సరిపోదు. ఇంకేం కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? మీరు అడిగిన దాన్ని బట్టి ఆలోచిస్తా. నీకు ఆలోచించుకునే ఛాన్స్ నేను ఇవ్వను కదా. అలానే నేత్రని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకువచ్చాడు. ఏంటిది, వేలాపాలా లేదా? వదలండి. ప్లీజ్ నేత్ర, కింద అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా వంట కూడా చేయాలి. మీ ముద్దు ముచ్చట్లు రాత్రికి చూసుకోండి.
ఇప్పుడు నాకు చాలా పనుంది. నేత్రని కిందకి దించి తన వైపు చూస్తూ నిలబడ్డాడు. కోపం తెచ్చుకోకండి, అత్తమ్మ స్నేహితురాలు ఉన్నారు, బాగోదు కదా. మీరు ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికి వచ్చేయండి అంటూ డోర్ వైపు పరిగెత్తింది. సరేలే, కనీసం ముద్దైనా ఇవ్వచ్చుగా. చేయి మాటలకి డోర్ దగ్గరే ఆగి వెనక్కి తిరిగింది. కుదరదు, త్వరగా రండి. రాక్షసి, రాత్రికి చెప్తాను ఈ పని. అలా అయితే ఈ రాత్రికి అత్తమ్మ దగ్గరే పడుకుంటా. ఓయ్, అలా మాత్రం చేయకు. అయితే ఇంకేం మాట్లాడకుండా చెప్పింది వినండి. నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర. జై టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. రాధ దగ్గరికి వెళుతూ కిచెన్లో ఉన్న నేత్ర వైపు చూశాడు. నేత్ర కూడా అప్పుడే పక్కకు తిరగడంతో జై చూపులు గమనించి నవ్వుకుంది. తన వైపు కోపంగా చూస్తూనే రాధ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు జై. జై వైపు ఒకసారి చూసి మళ్ళీ కబుర్లలో పడ్డారు ఇద్దరు. వీళ్ళు కబుర్లు మొదలు పెడితే ఆపరు. పిచ్చ బోరింగ్ గా ఉంది. ఈ నేత్ర బయటకు వస్తే బాగుండును. తనెందుకు రావడం, మనమే వెళదాం మనసులోనే అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరినీ గమనించి నెమ్మదిగా పైకి లేచి కిచెన్ వైపు తిరిగాడు. జై, ఎక్కడికి? అది వాటర్ అమ్మా, తాగి వస్తాను. నేను తీసుకొచ్చేదాన్ని కదా. పర్లేదు, మీరు మాట్లాడుకోండి, నేను వాటర్ తాగి వచ్చేస్తాను. ఓకే. జయ్ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. రాధ, తన స్నేహితురాలు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. నేత్ర కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి తనని వెనక నుండి హత్తుకున్నాడు. నేత్ర కంగారుగా విడిపించుకోవడానికి ట్రై చేసింది. జయ్ కౌగిలి బిగించడంతో తన వల్ల కాలేదు. ఏంటండి, ఎవరైనా వస్తారు? వస్తే రానివ్వు. నేనేమైనా పక్కింటోటి పెళ్ళాన్ని పట్టుకున్నానా భయపడ్డానికి? నా పెళ్ళాన్నేగా పట్టుకుంది. అయ్యో కర్మ, ఇప్పుడు మీకు ఏం కావాలి? ముద్దివ్వమంటే ఫోజు కొడుతూ ఇవ్వకుండా వచ్చేసావు. సరే, ముద్దే కదా, త్వరగా పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఇచ్చుంటే ముద్దుతో సరిపోయేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. గదిలోకి రా, అదేం కుదరదు. మీరు బయటికి వెళతారా లేదా? వెళ్ళను, ఎక్కువ మాట్లాడితే నేనే నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్తాను. తర్వాత నీ ఇష్టం. అయ్యో, వంట అవ్వలేదు. పర్లేదు, భోజనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాలే. గట్టిగా ఫిక్స్ అయ్యే వచ్చినట్టున్నారు. అవును, నువ్వు వస్తావా నన్ను తీసుకువెళ్ళమంటావా? అరే, అత్తమ్మకి ఏం చెప్తారు? ఏదో ఒకటి చెబుతాలే. నువ్వురా, నేను రాను. నువ్వు ఇలా మాట వినవు గానీ. నేత్రని రెండు చేతులతో ఎత్తుకుని బయటకు తీసుకువచ్చాడు. నేత్ర కంగారుగా జైని ప్రతిమాలుతుంది. జై, ఏమైంది? కిచెన్లో స్లిప్ అయిందమ్మా, కాలు నొప్పిగా ఉందని చెప్పింది. అయింట్మెంట్ రాద్దామని. అవునా, నేను రానా? పర్లేదు, నేను చూసుకుంటాలే. సర్వెంట్స్తో చెప్పి వంట పూర్తి చేయించు. అలాగే, నువ్వు నేత్రని తీసుకుని వెళ్ళు. అవసరమైతే డాక్టర్కి ఫోన్ చేద్దాం. వద్దమ్మా, నేను చూసుకుంటాలే. నేత్రని తీసుకుని గదిలోకి వచ్చేశాడు. అప్పటికప్పుడు జయ్ అల్లిన కట్టుకథకి ఆశ్చర్యంగా జయనే చూస్తూ ఉండిపోయింది నేత్ర. తనని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. నేత్ర తననే కన్నారపకుండా చూస్తుండడం చూసి నవ్వుతూ తన మొహం మీద చిటికి వేశాడు. షాక్ నుంచి తేరుకుని జయ్ వైపు చూసింది. ఏమైంది, అంత ఈజీగా అబద్ధం చెప్పేశారేంటి? లేకపోతే నేను నీకోసం వస్తే నువ్వేమో కిచెన్లో కూర్చుంటాను అంటే ఎలా? నాతో ఉండాలని ఉంది అని చెప్పావు. మరి భర్తగా నీ కోరిక తీర్చాలి కదా. నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది. మీరు లేకపోతే చాలా వెల్తిగా అనిపించింది నాకు. నిజమా? నిజమా అంటారేంటి, నమ్మట్లేదా? పూర్తిగా మీ మాయలో పడేశారు. జై నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఏమనిపించింది? ఆ, మిమ్మల్ని కొట్టాలి అనిపించింది. అదేంటి, నన్ను మీతో తీసుకెళ్లనందుకు. నిన్ను తీసుకుని వెళితే వర్క్ మానేసి నీతోనే ఉండేవాడిని. అయినా అక్కడ సిచ్యువేషన్ వేరు. పోండి, ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అసలు కార్యం అయిపోయింది కదా, ఇక ఇది ఎక్కడికి పోతుందిలే అనుకుని ఉంటారు. అవునా, నిన్ను? జై కోపంగా తిండి తీసేసరికి దూరంగా పరిగెత్తింది నేత్ర. జై పైకి లేచి తన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బెడ్ చుట్టూ పరిగెడుతూ జైకి దొరకకుండా తిరుగుతుంది. అప్పుడే రాధ ఆయిల్ తీసుకుని వచ్చి నేత్ర పరిగెట్టడం చూసి గది బయటే ఆగిపోయింది. నేత్ర బెడ్ వెనుక నుండి ముందుకు వచ్చేసరికి జై బెడ్ ఎక్కి నేత్ర ముందుకు వచ్చి తన రెండు చేతుల మధ్యలో లాక్ చేశాడు. ఇద్దరూ నవ్వుతూ పక్కకు చూసేసరికి రాధ ఒక చేతిలో ఆయిల్ పట్టుకుని ఇంకో చేతిని నడుముకి ఆనించి ఇద్దరిని చూస్తూ కనిపించింది. ఇద్దరూ దూరంగా జరిగి నిలబడ్డారు. రాధ లోపలికి వచ్చి వాళ్ల ఎదురుగా నిలబడింది. ఏంటిది, నీ కాలికి ఏమైందో అని మసాజ్ చేయడానికి ఆయిల్ తీసుకువచ్చాను. నువ్వేమో ఇక్కడ పరుగులు పెడుతున్నావా? అత్తమ్మ, అది మీ అబ్బాయి అబద్ధం చెప్పి నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చారు. అమ్మని, ఇది నన్ను ఇరికించేసింది. ఏరా, ఏంటి పనులు? అంటే తనతో మాట్లాడాలనిపించింది మా. దానికి అన్ని సాకులు ఎందుకు? నీ భార్యతోనేగా మాట్లాడేది. ఎక్కడమ్మా, ఎప్పుడు చూడు, ఇది కిచెన్లోనే పడి తిరుగుతుంది అందుకే. అర్థమైంది. నేత్ర, నువ్వు రేపటి నుంచి కిచెన్ వైపు రావద్దు. అత్తమ్మ, చెప్పాను కదా వంటలన్నీ సర్వెంట్స్ చేస్తారు, ఓకేనా? ఓకే అత్తమ్మ, నా బంగారు తల్లి నా మాట వింటుంది. నేత్ర తల చుట్టూ చెయ్యి వేసి మెటికలు విరుస్తుంది రాధ. సరే, మీరు మాట్లాడుకోండి, భోజనం కూడా
కూడా ఇక్కడికే పంపిస్తాను. అయ్యో అత్తమ్మ, అదేం వద్దు. అమ్మా, అది అలాగే అంటుంది, నువ్వు పంపించేయి. రాధ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. నేత్ర కోపంగా జయవైపు తిరిగింది. ఏంటి మీరు, కొంచెం కూడా సిగ్గులేదు. మాట్లాడడానికి సిగ్గేందుకు? నేను నీతో మాట్లాడాలనే తీసుకువచ్చాను. మన ప్రోగ్రాం రాత్రికి పెట్టుకుందాం గానీ నాతోరా, నీకు ఒకటి చూపించాలి. నేత్ర చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తను తెచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టాడు. ఏంటండి ఇది, ఓపెన్ చెయ్యి. సరే, నేత్ర చేతిలో బాక్స్ ఓపెన్ చేసి చూసింది. లాకెట్తో ఉన్న చెయ్యిని కనిపించింది. లాకెట్ ఓపెన్ చేసి చూసి నవ్వుతూ జయవైపు చూసింది. లాకెట్లో చెరువు పక్కన ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. నచ్చిందా? చాలా చాలా బాగుంది. వేసుకో, మీరే వెయ్యొచ్చుగా. ఇటివ్వు, తాళి కట్టినప్పుడేమో తిట్టావు, ఇప్పుడేమో నీ అంతటా నువ్వే చెయ్యిని వెయ్యమంటున్నావు. చెయ్యిని మెడలో వేసి నేత్ర వైపు చూశాడు. నేత్ర తన కళ్ళలోకి చూసింది. అప్పుడు నాకు తెలియదు కదా మీరు ఇంత ప్రేమని నాకు ఇస్తారని. చెయ్యి నవ్వుతూ నేత్రని కుండెలకు హత్తుకున్నాడు.